శుభంభూయాదు. శ్రీ గురుభ్యో నమః. సింహరాశి వారికి ఈ డిసెంబర్ 25వ తారీఖు నుండి 28 మధ్యకాలంలో జరుగుతున్న ఈ షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనుకుంటే, ఫిఫ్త్ హౌస్లో కనిపిస్తున్న పంచమ స్థానంలో ఇటువంటి గ్రహ కూటమి కనబడడం, లాభంలో రావు రావడం మహా అద్భుతమైన స్థితిగా చెప్తామన్నమాట. పంచమం అనేసరికి అష్టైశ్వర్య భోగభాగ్యాలు ఇచ్చేది సంతానం ఉంచడం, పిల్లలకు కావాల్సిన యోగాలు జరగడము, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ పాజిటివ్గా మనం ఎందుకు చెప్తున్నాం ఈ ఆరు గ్రహాల కూటమి అంటే, ఈ ఆరు గ్రహాల్లో కుజుడనే గ్రహం యాడ్ అవ్వలేదు కాబట్టి, కుజుడనే గ్రహం యాడ్ అయినప్పుడు జరిగే నష్టమే విపరీతం. ఉన్న పాజిటివ్నెస్ అంతటినీ పూర్తిగా నష్టపరుస్తాడు అక్కడ కుజశయనం కలయిక వల్ల అది జరుగుతుందన్నమాట. అంతేకాదు కుజుడు పక్కకు వచ్చి ఉన్నాడు కాబట్టి ఇది పెద్దగా మనకు విపరీతమైన నష్టం చేసే గ్రహ కూటమి అని చెప్పడానికి ఏమాత్రం అవకాశం లేదు. ఐ జస్ట్ వాంట్ టు మేక్ ఇట్ వెరీ క్లియర్ టు ఎవ్రీవన్. ఎందుకంటే ఈ ఆరు గ్రహాలలో బ్యాలెన్సింగ్ ఉంటాయి, నేను ఏది విపరీతమైన నెగిటివ్ ఎనర్జీ ఇచ్చేవి లేదు, అలాగే విపరీత పాజిటివ్ ఎనర్జీ కూడా ఇచ్చేవి కావు, రెండు సమతుల్యంగా ఉన్నాయి కాబట్టి మనం ఏ స్థానం అంటే ఏ రాశి వాడి వాడి యొక్క స్థానాన్ని బట్టి దాన్ని యోగించడము ఇవన్నీ కనబడతాయన్నమాట. ఇక్కడ సింహరాశి వారికి ఏంటంటే వచ్చేసరికి గురుబలం అప్పుడే మొదలైంది కాబట్టి డెఫినెట్గా గురువు యొక్క దృష్టి కూడా రాశి మీద పడుతుంది కాబట్టి, గురుడు చంద్రుడు అదేవిధంగా అక్కడ రవి, ఈ ముగ్గురు రాశ్యాధిపతి రవి, ఈ ముగ్గురు అక్కడ ఉన్నారు కాబట్టి ఈ మూడు పాజిటివ్ ఎనర్జీకి తీసుకుంటామండి. అక్కడ ఉంది కాబట్టి మూడు నెగిటివ్ ఎనర్జీస్, ఒకటి కేతు ప్లస్ శని ప్లస్ బుధుడు, ఈ మూడు నెగిటివ్ అయితే మూడు పాజిటివ్ ఉన్నాయి ఇక్కడ. సో ఆరు సమతుల్యం ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా సింహరాశి వారికి చాలా బ్యాలెన్సింగ్గా తీసుకెళ్తుంది. ఎవ్రీథింగ్ విజ్ ఫేర్ అండ్ లవ్ అండ్ అంటారు గేమ్ అంటారు కదా, అలాగే చక్కగా వాళ్ళకి పిల్లలకు కావాల్సిన అన్ని అందుబాటులో జరగడము, విదేశాల కోసం చేసే ప్రయత్నాలు సక్సెస్ఫుల్ అవ్వడము, తర్వాత వివాహం కోసం చేసే ప్రయత్నాలు కూడా రిపీట్ సక్సెస్ఫుల్ అవ్వడం, ఇలాంటివి కొన్ని కొన్ని జరుగుతుంటాయి. కానీ ఈ మూడు రోజులు మాత్రము సూర్య ఆరాధన సూర్యోపాసన కానీ చేసుకుంటూ కానీ ముందుగానే వెళ్ళగలిగితే ఈ నెగిటివ్ ఎనర్జీ ఫామ్ చేసే శనికేతువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని జరిగే నష్టాన్ని కొంతవరకు కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా చేసుకున్నారండి. బట్ ఇదేమి పెద్ద సమస్యాత్మకంగా ఉండే ఆ షష్టగ్రహ కూటమి మాత్రం సింహరాశి వారికి మాత్రం కాదు, భయపడకలేదని మరొకసారి చెప్పగలుగుతాం. మంత్రం చేయండి, సూర్యారాధన, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం భూయాతం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5,8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 9848996444, 888559147, 888559148.